పెట్టుకుని నేను ఓటేసి గెలిపించుకునే అవకాశం నాకుంది. నేను ఆయన ఓటేసి నా మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇవాళ నాకు సర్పంచ్ పరాన ఆయన కావాలని చెప్పి ఓటేసినప్పటికి కూడా ఆయన గెలిచి కూడా సర్పంచ్ కాలేని పరిస్థితి అయితే మరి అప్పుడు ఆయన వెనకాల ఒక శక్తి ప్రభావితం చేస్తుంది కదా. అందుకనే జరుగుతున్నది ఏంటంటే, అధికార పక్షం అనేది తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేస్తే ఈ గందరగోళమే జరుగుతుంటాయి. అక్కడ రాజకీయ ప్రయోజనం కాదు, భారత రాజ్యాంగ సృష్టించినటువంటి గ్రామ పంచాయతీలను ఒక మూడో అంచెగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తర్వాత మూడవ తంతిగా వాళ్ళు గ్రామ పంచాయతీలను తయారు చేసి ఉండాలన్నారు. ఆ మూడవ తంతగా ఉండాల్సిన గ్రామ పంచాయతీలను స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు అన్నారు, స్థానిక ప్రభుత్వం అన్నారు. ఆ స్థానిక ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అంటే, ఆయన బలహీనమైపోతే స్థానికంగా ఉండే అధికార పక్షం తన పెత్తనం నిలబడటానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో చేస్తున్న కుట్ర. ఆ కుట్ర కారణంగానే చాలా చోట్ల ఎన్నికలు జరపరు, తూట్లు పొడుస్తుంటారు, తర్వాత నిధులు విధులు ఇవ్వరు. ఇప్పుడు మన దగ్గర ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ వాళ్లకు నిధులు ఇయ్యలేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా ఏం చేసిందంటే ఈ ఎలక్ట్రిసిటీ బిల్లుల కింద జమ చేసుకున్నారు. ఇక వాళ్ళు ఎట్లా పనిచేయాలి, అవసరమై ఊళ్ళో నీళ్లు లేవంటే ఉన్న చిన్న మరమ్మతులు చేయాలన్నా ఓ ట్యాంకర్ తెప్పించి నీళ్లు పోద్దామన్నా ఇలా సర్పంచ్ అప్పు చేయవలసిన పరిస్థితి. చాలా చోట్ల గవర్నమెంట్ ఇవ్వకపోతుందా అనే ఆశకు అప్పు చేసి ఇవాళ బిల్లులు విడుదలగాక ఉరేసుకునే పరిస్థితి కొంతమంది సర్పంచులది అయితే. అట్లాంటి ఒక దుర్భర స్థితిలో ఇవాళ మరి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ స్థితిని మనం బాగు చేయటం ఆలోచించవలసింది పోయి పార్టీ, అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మరింత బలహీనపరిచే దిశగానే అడుగులు వేస్తుంది. అంటే పంచాయతీరాజ్ చట్ట సవరణ లేకపోతే కొత్త చట్టం ఇది అనేది ఇది ఉపయోగకరమైన చట్టం కాదండి. ఇప్పుడు చట్ట సవరణ చేయవలసిన అవసరము లేనే లేదు. ఆ చట్టానికి లోబడి సరి అయినటువంటి జీవోలు కనుక జారీ చేస్తే గ్రామ పంచాయతీలను బలోపేతం చేయొచ్చు. సార్ ప్రసాద్.